బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర గారు మన దగ్గర ఉన్నారు. నిన్న ఖమ్మం సభ కాంగ్రెస్ సక్సెస్ కావడమని వాళ్ళు చెప్తుంది. అదే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకే టీటీఎం అని. నిజంగా వీళ్ళు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నిజంగానే ఖమ్మంలో జరిగినటువంటి సభ మీద మీ అభిప్రాయం? బీజేపీకి బీఆర్ఎస్ బీటీఎంగా ఉంటుందా అండి? కేసీఆర్ గారేనా? యుద్ధం చేసుడు తప్ప కాంప్రమైజ్ అవుడు కేసీఆర్ గారు రక్తంలో లేదు, రాదు కూడా. అది వారు చేసి నిరాధారమైన ఆరోపణలు. ఏదో ఒకటి బట్ట కాల్చి గుడ్డ కాల్చి మీదేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. వారు కూడా ఆలోచించుకోవాలి. ఒక విమర్శ చేసే ముందు ఉభయ పార్లమెంట్ సాక్షిగా ఒక 1 ఇయర్ నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. బీజేపీకి అగెనిస్ట్గా మేము ప్రతిరోజు కొట్లాడుతూనే ఉన్నాము. మీకు తెలిసి ఇక్కడ తెలంగాణలో యుద్ధం జరుగుతుంది, వాళ్లకు మాకు అక్కడ జరుగుతుంది. ఒక్కరోజు కూడా మేము వాళ్ళకు కోఆపరేట్ చేయలేదు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలే 55 లక్షల నుంచి 55 లక్షల కోట్ల బడ్జెట్ సమావేశాలే జరగకుండా వారు చేశారు ఇంటెన్షనల్లీ. మేము కూడా దాన్ని ఎట్లయినా అదాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ పెట్టమని చెప్పేసి మా యుద్ధం కూడా మేము చేసాం. ఎక్కడ కాంప్రమైజ్ కాలే. నల్ల చొక్కాలు వేసుకొని తిరిగాం, గాంధీ విగ్రహాల దగ్గర ధర్నా చేసాం, రోడ్ల మీదకి వచ్చాం, ఈడీ సిబిఐ కేసులు రైడింగ్ చేస్తుంటే కూడా రైడ్ల దాని మీద కూడా నిలదీశాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. పార్లమెంట్ రికార్డ్స్లో ఉంది, టీవీలు ఉన్నాయి. మీరు మళ్ళీ అన్నీ తెలిసి కూడా వాళ్ళు ఏదో మాట్లాడిందని చెప్పి మీరు కూడా అనడం కరెక్ట్ కాదు. మీరు వాళ్ళ మీరే అక్కడ కొట్టి పడేయాల్సిన అంశం అది. అంటే ఇక్కడ ఖమ్మం సభలో భారీగా జనం వచ్చారు, దీనికి ముఖ్యంగా అడ్డుకుంది. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి సభను అడ్డుకున్నారు, ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వట్లేదు అని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడ రేణుకా చౌదరి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. అట్లాంటిది ఏం జరగలేదు. అట్లా చేసి ఉంటే నేను అంతమంది వచ్చేవాళ్ళ సభ అట్లా జరిగేదా? అట్లా ఎప్పుడు జరగదు. ఎవరు సభ వాళ్ళు జరుపుకుంటారు, కానీ అంతిమంగా కేసీఆర్ గారే ఉంటారు, హ్యాట్రిక్ సీఎం అవుతారు. దాంట్లో అఖిలేష్ యాదవ్ గారు ఎందుకు వచ్చారు సీఎంతో? సార్, కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో నేషనల్ పార్టీ పెట్టారండి, బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో రోజు ఒక లీడర్లు వస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రులు వస్తారు, కాబోయే ముఖ్యమంత్రులు వస్తారు, లీడర్ నేషనల్ లీడర్స్ వస్తుంటారు. వాళ్ళ మధ్యలో చర్చలు జరుగుతాయి, అవి జరుగుతూనే ఉంటాయి. రైట్. చివరగా రేపు 13 తేదీలో సభ జరగబో అని బెంగళూరులో కార్యక్రమం చేయబోతున్నారు, ముఖ్యంగా బీజేపీ తరకు సంబంధించినటువంటి కాంగ్రెస్తో పాటు మిగతా దాంట్లో పాల్గొనే అవకాశం ఉందా? కేసీఆర్ గారు నేను ఏం తీసుకుంటారు, కేసీఆర్ గారు తెలుసు. నేనంత పెద్ద నాయకుడిని కాదు, సార్ ఎలా చెప్తే అలా చేసుకునే వాళ్ళం. రైట్. మొత్తానికైతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు ఎదురు లేదు, అదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ తీవ్రంగా ముందుకెళ్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎంపీ కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.